రాజధాని సమస్తతో పాటు రెవెన్యూ ఇక్కడ నివసిస్తున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అనేక సమస్యలతో పాటు నీళ్ల సమస్య కూడా ఒకటి ఉంది ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ వారేమో ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు అందరితో చర్చించాం చర్చలు ముగిశాయి అని అంటున్నారు మరి ఎవరితో చర్చించారో నాకైతే తెలియదు ఇక్కడున్న స్టేక్ హోల్డర్ తో ఎవరితోనూ కూడా చర్చించిన దాఖలాలు లేవు ఇక్కడ రాజకీయ పార్టీలు అయితేనేమి తర్వాత ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి ఎవర్తో కూడా వారు చర్చించిన దాఖలాలు కనపడలే కానీ కనీసం నిన్న వెలువడి నిర్ణయం అయితే వారు ఆ పార్టీ వైఖరిని సిడబ్ల్యూఎస్ ద్వారా వెల్లడించినారు అది పార్టీ వారి పార్టీ నిర్ణయం వారి పార్టీలో అయినా చర్చలు చేసుకున్నారో లేదో సక్రమంగా తెలియదు కానీ వారైతే చర్చించినామంటున్నారు వారి శాసనసభ్యులు వారి పార్లమెంట్ సభ్యులు కొందరు శాసనసభ్యులు అయితే ఏకబీగిన స్పీకర్ కు ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చారు కొందరు పాపం పిసిసి ప్రెసిడెంట్ కి ఇచ్చారు మరి ఆయన ఏ అథారిటీ నాకు తెలియదు కొందరు ఎంపీలేమో స్పీకర్ కు ఫార్మాట్ లో ఇచ్చినారు కొందరేమో యూటర్న్ కొట్టే వాళ్ళైతే కొందరు మంత్రులతో సహా దిగ్విజయ్ సింగ్ గారి దగ్గరికి వెళ్లారంట ఆయన ఒక కమిటీ వేస్తానప్పుడు చెప్పుకునే దానికి బాగుంటది మీరు ఉండండి రాజీనామా వెనక్కి తీసుకోండి అని చెప్పినారంట ఇదొక డ్రామా వెనక్కు తీసుకోండి కమిటీ వేస్తాము అని చెప్పి ఈ దినం పత్రికల్లో కూడా నేను వార్తలు చూశాను కాంగ్రెస్ పార్టీ తరఫున వారి సమస్యలు చెప్పుకుంటే దాన్ని పరిష్కారం చేస్తూ పరిష్కార మార్గాలను అన్వేషణ చేస్తూ అవి బిల్లు ముసాయిదా రూపంలో ప్రవేశపెడతాము అని చెప్పి హామీ ఇచ్చినారని చెప్పి వాళ్ళ మంత్రులు స్వయాన పేర్కొనడం పొద్దున్న పత్రికల్లో కూడా చూడడం అంటే మీ సభ్యులతో కూడాను మీ పార్టీలో కూడా చర్చలు అసంపూర్ణంగా ఉన్నట్టే చర్చలు జరగనట్టు కిందనే లెక్క మరి ఎవరితో చర్చించకుండా కేవలం ఒక విధానాన్ని సిడబ్ల్యూసి ప్రకటించడం 4 సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందర అది కూడా ఎన్నికలు వస్తున్న సంవత్సరంలోనూ ఎన్నికల తరుణంలోనూ చెప్పినారంటే కేవలం సీట్ల కోసమని చెప్తున్న మీరు అడుగుతున్నాయి అవి నిజమని నిరూపితమైంది సీట్ల కోసమో సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుని ఆమె ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు సమస్యలు తెలియదంటూ ఎంపీలు ఎమ్మెల్యేలు డ్రామాలు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మళ్ళా దానికి కమిటీ వేస్తామంటారు ఇది ఎవరిని మభ్య పెట్టేదానికి మూడు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టేదానికి కాదా ఇక్కడ సీమాంధ్రంలో ఉద్యమం తీవ్రత దృష్టిలో పెట్టుకుని నీళ్లు జల్లాలనో లేకుంటే విడదీయాలనో ఆ ఉద్యమాన్ని ఎట్టునో ఒకట విడగొట్టాలనో ఏదో కారణాలతో ఇప్పుడు కమిటీ వేస్తామంటున్నారు మీరు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతున్నా కనీసం ఒక సమస్యను పరిష్కరించాలా ఒక సమస్య మీద నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు వారి పార్టీలో చర్చించుకుని సరైన విధాన రూపంతో రావాల్సింది పోయి అస్తవ్యస్తతో అస్పష్టతతో కేవలం సీట్ల కోసం నిర్ణయం తీసుకుని తర్వాత సమస్యలుంటే చెప్పండి పరిష్కారానికి మార్గాన్ని అన్వేషణ చేస్తామనే దానికి అది కేవలం రాజకీయ లబ్దితో చేసింది ఇప్పుడు శాసనసభ్యులు ఎంపీలు చిత్తశుద్ది ఉంటే శాసనసభ్యులు అయితే గవర్నర్ దగ్గరికి పోయి మాకు ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయినామని చెప్పొచ్చు కదా అది చెప్పడంలో పిసిసి అధ్యక్షులకు ఇస్తున్నారు ఇదంటే కేవలం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోలేక తప్పించుకునేదానికి దారి వెతుకుంటున్నారన్నమాట అలాగే తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా మీకు అన్ని ప్రాజెక్టులు ఇచ్చాను తెలంగాణలోని నెట్టెంపాడైతేనేమి కల్వకుర్తి
ఎస్ఎల్బీసీ ఇవి మహబూబ్ నగర్ కు నల్గొండ జిల్లాలకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రాజెక్టులు. ఇవన్నీ కృష్ణానది మీద ఆధారపడిన ప్రాజెక్టులు, శ్రీశైలం డ్యాం ద్వారా నీరు లభ్యం కావాల్సిన ప్రాజెక్టులు. ఆ ప్రాంతాలు కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ది చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నల్గొండ జిల్లాలో అయితే ఫ్లోరైడ్ ఉంది, ఆ ప్రజలు కూడా ఇక్కట్లు పడుతున్నారు, వారి బాధలను తొలగించేదానికి అవసరమైన ప్రాజెక్టులు ఇవి. ఇటు సైడ్ రాయలసీమలో తెలుగుగంగ అయితేనేమి, గాలేరు నగర్ అయితేనేమి, అంద్రీనీవ అయితేనేమి, ఇవి కరువు పీడిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టులు కాకుండా కోస్తా ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు సంబంధించి, ఈ ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ కింద మనకు కేటాయించిన జలాల కంటే అదనంగా వాడుకుంటున్నారు. అటు తెలంగాణ సైడ్ అయినా ఇటు ఆంధ్ర సైడ్ అయినా, అలాగే కృష్ణ డెల్టాలోనూ కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీరు వాడుకుంటున్నారు. ఈ సౌలభ్యమంతా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు జరుగుతున్న కార్యక్రమం. ఎందుకంటే ఈ కృష్ణానది అంతర్రాష్ట్ర జలాలకు నది పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇప్పటికే మహారాష్టకు కర్ణాటకకు మనకు కూడా వివాదాలున్నాయి. ఆల్రెడీ ఒక ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది, ఆ ట్రిబ్యునల్ ప్రకారం మనకు కేటాయించింది 811 టీఎంసీ, గుర్తు రాసుకోండి కొంచెం, 811 టీఎంసీలు. ఏదైనా అదనపు జలాలు అంటే మిగిలిన జలాలు, మిగిలిన జలాల మీద ఆధారపడే ఈ నెట్టెంపాడు గాని, కల్వకుర్తి గాని, బెసిల్బీసీ గాని, తెలుగుగంగ గాని, వెలుగొండ ప్రాజెక్టు గాని, గాలేరు నగరి గాని, అంద్రీనీవ గాని, ఈ మిగులు జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు.